ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు మనతో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శంకర్ గారు, ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి మనకు లేరు, ఈ సందర్భంగా ఆయన గురించి మీరు ఎలా గుర్తు చేసుకుంటారు? ప్రణబ్ ముఖర్జీ మనకి ఉన్నటువంటి ఇప్పుడు నేషనల్ లీడర్స్ లో వన్ ఆఫ్ ద ఆనెస్ట్ సిన్సియర్ డెడికేటెడ్ పర్సన్స్ గా నేను అనుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా చాలా ఒక ఉత్తముడు, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ కల్చర్డ్ అలాంటి మనిషి ఆయన. కాంగ్రెస్ దురదృష్టవశాత్తు పొలిటికల్ గా రాజకీయాలు గా మాట్లాడకపోయినా మన 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 ప్రధాని తెలుగు ప్రధాని నరసింహారావు గారు చనిపోయినప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినా ఆయన ప్రెసిడెంట్ గా ఉండి నరసింహారావు గారి అనేక సభలకు ఆయన అటెండ్ అవటం, ఆయన గురించి గొప్పగా మాట్లాడటం ప్రణబ్ ముఖర్జీ చేశాడు. ఎందుకంటే ఒక డెడికేట్ నిజంగా చెప్పాలంటే ఎంతైనా మాట్లాడచ్చు ప్రణబ్ ముఖర్జీ గారి గురించి. ఎవరు ఆయన చూసినా, ఎవరు ఆయన కలుసుకున్నా ఆయన మీద ఒక మహా అభిమానం, గౌరవం ఎన్నో కనిపిస్తాయి. ఒక పొట్టిగా ఒక ఈస్ట్ బెంగాల్ వాళ్ళు ఎప్పుడు పొట్టిగానే ఉంటారు. ఆయన ఆయన ఒక చక్కటి పర్సనాలిటీ, నిజంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని, నాయకుడిని మనం కోల్పోయాం. అది కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఆయన పార్టీ ఇంటి ఒకటి కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన జీవితం ఉండిగా కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాక అన్నిటికీ అబౌవ్గా, పార్టీకి అబౌవ్గా ఫస్ట్ చేసిన ఇండియా చాలా గొప్పగా ఉండగా మనకి చాలా గౌరవపూర్తి శక్తి పెట్టినటువంటి మహా వ్యక్తి ఆయన మనకి చాలా చింతిస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జంధ్యాల శంకర్ గారు ఈ సందర్భంగా మాతో మాట్లాడినందుకు.